వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రంగశాయిపేటలోని సింధుజా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కాలు చచ్చిబడిన పాపకు జన్మనివ్వడం జరిగింది. ఇందుకు కారణం హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యమే కారణమని పాప తాలూకు బంధువులు వాపోయారు. గత 10 నెలలుగా ప్రెగ్నెన్సీగా ఉన్న మహిళ రెగ్యులర్ చెకప్ నిమిత్తం సింధుజా హాస్పిటల్కి వచ్చేది. తాను పదే పదే డాక్టర్స్ని అడిగేది పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని. స్కానింగ్ టెస్ట్ డాక్టర్స్ని అడిగి తెలుసుకునేది. అప్పుడు వారు ఎలాంటి లోపం లేదని చెప్పేవారు. తీరా ప్రసవం తర్వాత పాప కాళ్ళు చచ్చుబడి జన్మనిచ్చింది. ఇదేంటి అని అడగగా హాస్పిటల్ మేనేజ్మెంట్ తామే ఆపరేషన్ చేయించి పాప కాళ్ళను సరిచేస్తామని నచ్చజెప్పారు. తీరా పోలీసులు రాగానే హాస్పిటల్ సిబ్బంది మరియు పోలీసులు కుమ్మక్కై పాప తాలూకా బంధువులను బెదిరించి బయటికి పంపడం జరిగింది. ఇదంతా మీడియాకి చెప్తూ పాప తండ్రి మరియు బంధువులు రోదన చెందారు. ఇది అట్లా రాదు కావచ్చు కదా. చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు స్కానింగ్ అట్లా ఏదో డాక్టర్ ఇట్లా ఏ డాక్టర్ ఇట్లా రాయిస్తా తెలుస్తుంది అంటే రాయించుకోండి అమ్మని చెప్పినా కదా. రాయించుకొని పోలీస్ స్టేషన్ బాబు నీకు అర్థమైందా. ఇప్పుడు కాలంకర పోతుంది కన్నంకర పోతుంది ఏదైనా డాక్టర్ నీ గర్భ సమస్య ఉన్నాగానే చెప్తుందని రాయించుకోండి. నేను చెప్పినట్టు ఈ డాక్టర్ చెప్పరాదన్నా కదా. అట్లా డాక్టర్ చెప్తాడు అంటే చెప్పేది వింటావా వినువా. బిడ్డ బ్రతుకున్నదా లేదా అవయవాలు ఉన్నాయా లేదా చెప్తారు కానీ అరే చెప్పేది నో. గుండెలు హోల్ పడ్డదా, ఇది అంకురం పుట్టిందా, కాలు అంకురం పోయిందా, ఏ డాక్టర్ చెప్పలేడు. డాక్టర్
స్వంకర పోతాను డాక్టర్ చెప్తున్నాను కదా, ఈ వరంగల్ ఏ డాక్టర్ దగ్గర కన్నా పోయి ఇట్లా మీకు చెప్తాం, నాకు చెప్తే రాయించుకుని రాకు, డాక్టర్ తోటి మొత్తం ఫీజు వాపస్ చేస్తాను. చెప్పిన కదా మండలం మా మామ వాళ్ళది ఇక్కడ ఐలం దగ్గర పున్నేలు. అయితే ప్రతి నెల స్కానింగ్కు ఇక్కడికి వస్తున్నాం అన్న, ప్రతి నెల ఇక్కడికి వస్తున్నాం స్కానింగ్ కానీ కానీ చిన్న మొత్తం నేను ప్రతిసారి అడుగుతాను, ఫోన్ చేసిన మా చిన్న పాప అంటే మంచిగా ఉంది మంచిగా ఉంది అన్నారు, ప్రతిసారి అడిగిన. అయితే మొన్న కూడా రీసెంట్గా పాప మంచిగా ఉంది అన్నారు. 5 నెలల స్కానింగ్లో చూస్తానన్నా నేను ఇట్లా పుట్టాంగానే ఇట్లా పుట్టిందేనా అని స్కానింగ్లో వస్తే 5 నెలల కాలు ఒంకరు ఈ కాలు ఇక్కడికి వచ్చింది, మన ఈ 2 కాలు ఇట్లా తలపైకి రేసిన స్కానింగ్ కూడా ఉన్నది. దీనికి మేము దీనికి చెప్పలే వీళ్ళు, దీనికి వచ్చి మేము ఏంది నా బిడ్డ పరిస్థితి ఏంది ఇట్లా చేసారు, మీరు ఒక మాట చెప్పలే, మేము ఒకప్పుడే ఒక మాట చెప్తే మేము ఏదో ఒకటి చేసుకుని దాన్ని దాని తగ్గట్టు మందులు వాడదాం కదా అంటే లొల్లి లొల్లి గొడవ గొడవ చేస్తుంటే ఈడ నా బిడ్డ పరిస్థితి ఏందని అంటే వస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాక ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడారు రూమ్లోకి పోయి, వాళ్ళిద్దరు అర్ధగంట డిస్కషన్ చేసుకున్నారు. లోపలి ఓడు వచ్చుడు ఓడు వచ్చుడు ఈ వరంగల్ పోలీసులు లోపలి ఓడు వచ్చుడు. సరే తి నా బిడ్డ ఎట్లయితేంది ట్రీట్మెంట్ చేపిస్తాను అంటారు కదా, బోన్స్ డాక్టర్ కాడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తా అంటారు కదా, సరే పర్లేదు అని అంటే ఓకే బాబా అంటే ఓకే అన్న. తర్వాత అర్ధగంట వాళ్ళకు రూమ్లోకి పోయి వచ్చి ఏమేమి వాళ్ళు డీలింగ్స్ ఇట్లా మాట్లాడుకొని ఇప్పుడు అంటుండు కదా ఎస్ఐ వచ్చి ఏంద్రా ఏం చేయాలరా కేసు పెట్టాలన్నా గుద్ద వాళ్ళు ఇంకా మేకలాడు అది కానీ అట్లా అని మాట్లాడుతుండు. సార్ మీరు అట్లా కాదంటే ఏ ఏంద్రా ఎక్కువ తక్కువ మాట్లాడితే తీసుకుపోయి బొక్కలు ఎత్తాను అంటాడు. నా పరిస్థితి ఏంది ఇప్పుడు, దీనికి పరిస్థితి కనుక ఇప్పుడు ఎక్కడ మన హైకోర్టు పోదామా కోర్టుకు పోదామా ఏంది, ఎస్ఐ వచ్చి ఇంత నీతి లేకుంటే ఇక్కడ ఇట్లా మాట్లాడుతాడు, నన్ను చంపినా సరే అన్న ఇక్కడ ఈ వరంగల్ పోలీసు ఎస్ఐ ఆయన పేరు అద్దే రవిచందర్ ఎస్ఐ వచ్చిన ముంగట నేను గుద్దవాలేంత నేను బొక్కలు ఎత్త తిట్లని మాట్లాడుతున్నాను, మీరు ఏడి చేసి దీన్ని మొత్తం న్యూస్ ఛానల్లో TV9కు సాక్షికి అందరికి తెలియజేయాలన్న, లేకపోతే మాత్రం నేను ఇక్కడనే సచ్చే అవకాశాలు ఉంటాయన్న. నా బిడ్డను నా బిడ్డ మాత్రం మంచిగా లేకపోతే ఈ ఎస్ఐ నన్ను చంపినా సరే ఏందే నేను ఈయన ఉంటా నా బిడ్డ మంచిగా ఉన్నా సరే.